హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఒక పర్టికులర్ ఇయర్లో చాలా మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. అందులో మనం ద బెస్ట్ మూవీని పిక్ చేసుకోవడం కొంచెం కష్టం. కానీ ద బెస్ట్ మూవీ ఫిల్టర్ ఏంటి అంటే ఆస్కార్ నామినేషన్స్. ఆస్కార్ నామినేషన్స్ ఆర్ ద ఫిల్టర్ ఫర్ బెస్ట్ మూవీస్. అలా ఆస్కార్కి నామినేట్ అయిన మూవీయే ఈ నెట్ఫ్లిక్స్ మూవీ మ్యాంక్. ఈ మూవీని హాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ డేవిడ్ ఫించర్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ 2020లో రిలీజ్ అయిన బ్లాక్ అండ్ వైట్లో షూట్ చేశారు. ఇలా ఎందుకు చేశారంటే, ఈ మూవీ హాలీవుడ్ రైటర్ హెర్మన్ జే మ్యాంక్విస్ట్ గురించి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఆయన 1931లో రైటర్, సో అప్పటి స్టోరీ కాబట్టి ఈ మూవీ లుక్ ఆ టైంలో ఉండేలా చూడాలని బ్లాక్ అండ్ వైట్లో షూట్ చేశారు. ఈ టైప్లోనే షిండ్లర్స్ లిస్ట్ అనే మూవీ కూడా ఉంటుంది. మ్యాంక్ మూవీ డేవిడ్ ఫించర్ కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అప్పటి వరకు ఫ్లాప్స్లో ఉన్న డేవిడ్ ఫించర్ ఈ మూవీతో ఫామ్లోకి వచ్చారు. కానీ డేవిడ్ ఫించర్ మార్క్ ఈ మూవీలో కనబడలేదు. సాధారణంగా డేవిడ్ ఫించర్ మూవీస్ చాలా డార్క్ అండ్ డిస్టర్బింగ్తో పాటు థ్రిల్ ఫీల్ని కూడా ఇస్తాయి. కానీ ఈ మూవీలో ఆ మార్క్ కొంచెం మిస్ అయింది. ఈ మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ టైంకి తగ్గట్టుగా చాలా రిలవెంట్గా ఉంటుంది. మెయిన్గా లీడ్ రోల్లో చేసిన గ్యారీ ఓల్డ్మ్యాన్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. డేవిడ్ ఫించర్ స్టోరీని రాస్తున్నప్పటి నుండి ఆయన్ను ఊహించుకొనే ఈ స్టోరీని రాశాడు. రీసెంట్గా ఈ మూవీకి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డ్స్ వచ్చాయి. సో ఈ ఆస్కార్ విన్నింగ్ ఫిలింని అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా మంచి మూవీ, మంచి ఫీల్ని వస్తుంది మీకు. సో మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ థీమ్ పిక్చర్ క్లియర్. సైన్ అవుట్.